తాండ్రపాడు గ్రామంలోని ఇంద్రమ్మ కాలనీలో ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి 11 కేవీ విద్యుత్ లైన్ తొలగించాలని ఆ కాలనీ ప్రజలు కోరారు. ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలపీర, సిపిఎం నాయకులు సోమన్న, ఎంపీటీసీ మరియు గ్రామ ప్రజలు కలిసి సునైన ఆడిటోరియంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్కు వినతి పత్రం అందించారు. తాండ్రమ్మ బిల్డింగ్లు లో వోల్టేజ్ సమస్య ఉంది. ఈ ఇంద్రమ్మ కాలనీలో 11 కేవీ లైన్ మార్చాలని 3-4 సంవత్సరాల నుంచి మేము విద్యుత్ అధికారులకు ఎంతో చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మేకలు చనిపోయినాయి. చాలా ప్రమాదకరమైన 11 కేవీ వైర్లు ఉండయి. ఆ ఇంద్రమ్మ లైన్ల మొత్తము మార్చి బజార్ పూర్తి చేయాలని ఇక్కడ తాండ్రపాడు నుంచి ప్రజలు వచ్చి కలెక్టర్కి ఒక వినతి పత్రం ఇవ్వాలని ఇక్కడికి వచ్చినాం. మేము ఈ తాండ్రపాడు గ్రామంలో ఇంద్రమ్మ కాలనీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు పేదలకు అక్కడ ఇండ్లు దాదాపు 200 మందికి ఇండ్లు నిర్మించారు. ఆ ఇండ్ల మధ్యలోనే 11 కేవీ వైర్ పోవడం వల్ల ఇండ్ల మధ్యలో పోవడం వల్ల ప్రమాదాలు చాలా జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే మేకలు కానీ పశువులకు కానీ మనుషులకు కానీ ప్రమాదాలు జరిగాయి. ఈ విషయం పైన ప్రజలు ఆ గ్రామ ఆ వీధి ప్రజలు విద్యుత్ అధికారులకు తెలియజేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడము, అదేవిధంగా ఈ తాండపాడు గ్రామంలో గాంధీనగర్ అనేటువంటి వీధిలో కాలనీ ఎక్కువ ఉంది, ప్రజలు ఎక్కువ ఉన్నారు, వీధి కనెక్షన్లు ఎక్కువ ఉన్నాయి, దాంతో అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు కెపాసిటీ సాలడం లేదు. కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్లు పెంచాలి, ఆ రకంగా లో వోల్టేజ్ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఇది రావడం జరిగింది. కాబట్టి ఈ సమస్యని విద్యుత్ అధికారులు డీ కానీ డీ గారి దృష్టికి కానీ ఏ గారి దృష్టికి కానీ అనేక సార్లు గ్రామ ప్రజలు తీసుకుపోయినప్పుడు కూడా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళ నిర్లక్ష్యాన్ని విడి ఇప్పటికైనా సమస్యను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేసేటట్లు జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని విద్యుత్ అధికారులని ఆదేశించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వినబొమ్మో ఈ తాండ్రపాడు గ్రామంలో ఇంద్రమ్మ కాలనీలో 11 కేజీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అక్కడ ఇండ్ల మధ్యలో 11 కేజీ కరెంటుది తీగలు పోయినందువలన అక్కడ చాలా ప్రమాదకరంగా జరిగింది. అక్కడ మేకలు చనిపోయినవి, అలాగే ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. చిన్నపిల్లలు మిద్దె లేకపోతే ఏదైనా బట్టలు గిట్టలు వేయాలని పోయినప్పుడు ఆ బట్టల వల్ల కూడా కొంచెం సాగించి వచ్చి పిల్లలు కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. అలాగే గాంధీనగర్లో ట్రాన్స్ఫారం ఎక్కువ లోడింగ్ పట్టుకోవడం వల్ల లో వోల్టేజ్గా ఉంది. అక్కడ కూడా తీగ సమస్యలు చాలా ఉన్నది. అక్కడ ట్రాన్స్ఫారం ఒకటి వేయాలని చెప్పి ఒకటో రెండో వేయాలని చెప్పి చాలా సార్లు కరెంటు అధికారులకు తెలియజేసినా కూడా వాళ్ళు స్పందించలేదు. అందుకు మేము కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వాలని చెప్పి వచ్చినాము స్పందన కార్యక్రమానికి.